దానియేలు 10:11-12 చదువుకుందాం ఒకసారి. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడు అతడు దానియేలు, భయపడుకుము, నీవు తెలుసుకునవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏమంట, నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసినావు కాబట్టి నీ కోపము, నీ అహము, లేకపోతే నీకున్నటువంటి ఈర్ష్యలు పగలన్నీ పక్కన పెట్టి నిన్ను తగ్గించుకుంటే ఆ దినము మొదలుకొని నీ ప్రార్థనలన్నీ దేవునికి చేరుతాయట. హల్లెలూయ. ఎవరికి పోతాయి? దేవునికి, దేవదూతలకు, దేవుడు నియమించినటువంటి ప్రతి ఒక్క ప్రవక్తకు నీ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. హల్లెలూయ. దేవుడు వింటాడు, కానీ నిన్ను తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని కొరకు నీ జీవితాన్ని తగ్గించుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని ఇక్కడ చూస్తే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో ఉండి, అంటే మన జీవితంలో కొన్ని అలవాట్లు మనకు ఉంటాయి. ఆ అలవాట్లు ఎట్లాంటివి అంటే చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు కావచ్చు, కొంతమంది చెడ్డ వీడియోస్ చూస్తూ ఉంటారు, కొంతమంది వ్యసనాలు ఉంటాయి, కొన్ని రకాల వ్యసనాలు, తాగుడు, తర్వాత జోదము, డ్రగ్స్, ఇంకా చాలా రకాల మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు అయిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనలు కూడా చేస్తారు. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు కదా, సాక్రమెంట్ తీసుకుంటారు, అన్ని బరాబరే ఉంటాయి. ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు వినడు, వేస్ట్ అన్నమాట. వీళ్ళ ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు చేయడు? చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయడం తగదు అన్నాడు, వేషధారణ ప్రార్థన తగదు అన్నాడు, మరి విశ్వాసం లేకుండా సందేహముతో ప్రార్థన తగదన్నాడు. మరి ఇప్పుడు మనం చూసే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో ఉండి ప్రార్థించుట కూడా తగదు అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి తలంపుతో నువ్వు ప్రార్థన చేయాలంటే దేవుని బిడ్డగా నీ జీవితాన్ని మార్చుకొని. ఇప్పుడు చూడండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళి ఏది అడిగినా వాళ్ళు చేస్తారా? చేయరా? వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు చేయగలిగేది ఏదైనా చేయాలనుకుంటే మీ కొరకు చేస్తారా? చేయరా? అమ్మా, ఎవరు? మీ తల్లిదండ్రులు. అదే ఎవరో తెలియదు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి మీరు అడిగితే చేస్తారా? చేస్తారా? ఎందుకు? మీకు వాళ్ళకి సంబంధం లేదు కనుక, వాళ్ళు ఎవరో కనుక. మీకు వాళ్ళకి రిలేషన్ ఉందా? లేదు. ఇప్పుడు నువ్వు సాతాను సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పొందుచు, అందులో నువ్వు జీవిస్తూ యేసే దగ్గరికి వచ్చావు, ఇక నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుణ్ణి ప్రార్థన వింటూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ ఉన్నావు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నావు, నీ పనులు చేస్తూ ఉన్నావు, అక్కడ నీ అభిషేకం పోయింది, అక్కడ నీకు ఇచ్చిన ఆశీర్వాదం పోయింది, అక్కడ సాతాను దగ్గరికి వెళ్ళగానే దేవుని దగ్గర నుంచి నువ్వు తీసుకున్నటువంటి ఆ మేలు, ఆ దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా పోతాయి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా అన్నీ కోల్పోతాం మనం. అందుకనే మనము దేవునిపైన ఆధారపడినప్పుడు మన జీవితం మార్చుకోవాలి. నువ్వు దేవుని వెంబడించాలనుకున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి. యేసుక్రీస్తు అన్నాడు కదా, నన్ను వెంబడించండి అన్నాడు. కొంతమంది వెంబడించడానికి ఇష్టపడి వచ్చారు, కానీ వాళ్ళని అన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మి
బీదలకిచ్చినని వెంబడించాడు. అంటే నువ్వు అటు ఆస్తిని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, శరీరాన్ని ప్రేమిస్తూ నువ్వు నన్ను వెంబడించలేవు. ఎందుకంటే నీ ప్రాణమంతా అక్కడే ఉంది. ఎక్కడుంది నీ ప్రాణమంతా? అక్కడే ఉంది. ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలో తలంపు వస్తూ ఉంది. మెసేజ్ వచ్చిందేమో, పలాని వాళ్ళు మెసేజ్ పంపించారేమో, టక్కుని లేచి మెసేజ్ చూసుకుంటాం. కొంతసేపుగా ఫోన్లోనే ఉండిపోతారు. సిగరెట్ తాగాలి అలవాటు ఉందనుకో, గుట్కా తిని అలవాటు ఉందనుకో, ప్రార్థన చేసుకుంటూ మధ్యలో మేల్కి వస్తుంది, ఏయ్ నువ్వు బయటికి వెళ్ళి తొందరగా ఒకటిసారి చేతులు వేసుకొని నోట్లు వేసుకొని కొంచెం కూర్చొని రబ్బో అంటే పోతాడు. అట్టే ఇంకా సిగరెట్ తాగి అలవాటు ఉన్నాడు అంటే ఇది నిన్ను డైవర్ట్ చేస్తుంది దేవుడి నుండి. హల్లెలూయ. ప్రార్థించే సమయంలో పాపానికి చోటిస్తాం, ప్రార్థించే సమయంలో శోధనకు చోటిచ్చాం. అందుకే సాతాను సంబంధమైన కార్యకలాపాలతో నువ్వు ప్రార్థించడం తగదు. హల్లెలూయ. నువ్వేం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టి వాడినే విడిచిపెట్టి దేవుణ్ణి ప్రార్థించింది. అయ్యా నేను విడిచిపెట్టాను నీకోసం, నేను విడిచిపెట్టాను నా జీవితం కోసం, నన్ను కనికరించు. దేవుడు కనికరించడా? దేవుడు విడిపించడా? అయ్యా నా హృదయాన్ని మార్చుకున్నాను, నా హృదయాన్ని పూర్తిగా నేను పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ రక్తముతో, యేసయ్య రక్తముతో నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయి. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హల్లెలూయ. 2 రాజులు 20:5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. రోగం వచ్చింది, చచ్చిపోతాడు, ఇంకా బ్రతకలేడు, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు? పశ్చాత్తాపంతో. ఎప్పుడు వచ్చిందో పశ్చాత్తాపం. సస్తావు ఇక బ్రతకవు, నువ్వు అయిపోయింది నీ పని అన్నప్పుడు అప్పుడు కంట్లోంచి నీళ్ళు. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు కాకపోతారు. మనం అట్లనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు? ఇప్పుడు కాదు, రేపు ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. ఏంటది? నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని, నీకు రావాల్సిన ఘనత, నీకు నువ్వు పొందవలసిన అధికారము, వీటిని అంతా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. ఎందుకో? ఎందుకంటే జ్ఞానము లేక నశించిపోతున్నా. జ్ఞానము లేదు, జ్ఞానము లేదు. అందుకే ఏమన్నా ఇక్కడ అతనితో, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. హల్లెలూయ. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నీ గాయములను మాన్పెదను. నీ హృదయానికి ఉన్న గాయము, నీ శరీరానికి ఉన్న గాయము, నీ జీవితంలో ఉన్నటువంటి గాయాలు అన్నీ కూడా నేను మాన్పుతాను. నీ దేశానికి ఉన్నటువంటి రోగాన్ని నేను తీసివేస్తాను, శాపాన్ని నేను కొట్టివేస్తాను. మరి ఆయన ఇచ్చినటువంటి వాక్కు ఇదే అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యం కలిగజేస్తాను. ఎంతమంది అమ్ముతున్నాను? నువ్వు అప్పుడు దేవుని అడగాల, నీ జీవితాన్ని మార్చుకొని పూర్తిగా దేవుని వైపు తిరిగి ఇదిగో నీ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, అప్పుడు నువ్వు మొక్కలు ఉంటున్నావా? ఇంకా నీ శత్రువులకు వణుకుపడుతుంది చూడు. నువ్వు ప్రార్థనకు సిద్ధపడుతున్నావా? ఇంకా నీకు ఆటంకాలు మొదలవుతాయి. జయించాలి వాటన్నిటినీ. హల్లెలూయా.